సో ఇవి వచ్చేసి 26,000 మీద చెప్తున్నారండి. ఇవి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనే తెలియదు. సో బేరం జరుగుతూ ఉంది 26,000 మీద, 25,000 మీద, 25,000 మీద యూపో అనేసి బేరం అడుగుతున్నారు. 26,000 బేరం చెప్తున్నారు, 25,000 మీద అడుగుతున్నారు. ఈ ఆ కట్ట కూడా వాళ్ళదే, కానీ బేరం జరుగుతుంది అడగడం అంతే. రెండు గొర్రెలకి ఎంతసేపు బేరం జరుగుతూ ఉంది, ఎవరైతేనో రెండు గొర్రెలకి బేరం జరుగుతుందంటే అలాంటి బేరాలు చెప్పకూడదు మనం అసలు. అంటే రెండు మీద ఒక రకంగా ఉంటుంది, మొత్తం మీద రకంగా ఉంటుంది. అది రెండు బళ్ళకి ఎత్తేస్తున్నారు. ఆ రెండు బళ్ళకి కనుక్కుందాం. దానికంటే ముందు ఈ రెండు కట్టలు, ఈ కట్టను అడిగేసి ఆ బళ్ళకి అడగడదాం మనం. సో దీంట్లో వచ్చేటప్పటికి పిల్లలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ఒకటి ఉంది, అన్నీ లేవన్నమాట. ఇంకా తమ్మెల మీద పెట్టుకుందాం. సో పెద్ద కట్టే ఉంది, ఆయన అటు పక్క తిరిగి బేరం చెప్తున్నారు. ఏం చెప్తున్నారో ఏందో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయి ధర ఇక్కడ కనిపిస్తున్నాయి, పిల్లలు కనిపిస్తున్నాయి. సరే అడిగి ఆడదాం మనం, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయని. ఇది ఎన్ని గొర్రెలు ఉన్నాయా పిల్లలు ఉన్నాయా? గొర్రెకి ఒక పిల్ల వస్తుందా? అచ్చా ఎలా చెప్పినారు అన్న బేరమా? 33,000 మీద బేరం చెప్తున్నారు. 42 గొర్రెలకి 42 పిల్లలు అన్నట్టున్నాయి. గొర్రె గొర్రె పిల్ల 32,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 32,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. పిల్ల కొద్దిగా పెద్ద సైజులో ఉంది, చిన్న సైజులో ఉందండి. 32,000 అనేది బేరం చెప్తున్నారు. సో ఇది ఇక్కడ రెండు బళ్ళకి ఎత్తేస్తున్నారు. సో ఇది వచ్చేసి మన సుబ్రహ్మణ్యం అన్న గొర్రెలు. అవి ఎంతకి ఇచ్చినారో అడిగి తెలుసుకున్నాం ఒకసారి. సో ఇక్కడ ఒక కట్ట ఉంది, ఇది దీంట్లో నుంచి లాగినట్టు ఉన్నాయి. అవి ఈ కింద వాళ్ళని అడిగితే దీని కట్ట డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇది అడిగి కనుక్కుందాం. ఈ బండ్లో ఉండేటి వచ్చేసి రెండు గొర్రెలు మాత్రం 4 పిల్లలు పెట్టున్నాయంట. అంటే గొర్రెకి 2 పిల్లలు, అలాంటి గొర్రెలు 2 ఉన్నాయి. మిగతా సూడి గొర్రెలు 10 గొర్రెలు ఉన్నాయి. 35,000 మీద కొన్నారంట జత. సూడి గొర్రెలు 35,000 మీద, 10 గొర్రెలు పట్టుకుంటే ఇలా ఉంటుంది బేరం. 30,000 మీద కొని ఉన్నారు. వాళ్ళని ఎవరు చెప్పలేం మనం. ఇది వచ్చేసి 22,000 అడుగుతున్నారండి. ఆయన ఎంత చెప్పాడో తెలియదు కానీ 22,000 అడుగుతున్నారు. చూస్తాను 10-20 తీసుకోవటం. 50 అడిగితే టిఫిన్ చేయాలంటున్నారా? ఇప్పుడు అక్కడి నుంచి తిప్పారుపడి చిల్ రోడ్ కానీ కన్నాలు ఎంత ముందు లేరు. నిమ్మకాయలు కుట్టికాడు ఒకడు, ఆడ నుంచి వచ్చేస్తే మళ్ళీ బై బస్ వల్ల ఆడొకడు, మళ్ళీ ట్రెండింగ్లు రైల్ స్టేషన్ కాడ అసలు ఉండేదిలే, ఇప్పుడు మరిగిన ఆడొకడు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడ స్టేషన్ కాడ, మళ్ళీ ఏడుకు వచ్చేస్తామే ఇక్కడ దూలకాడ ఒకడు ఆడొక రోడ్డు కాడ వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పలేం మనం ఇంకా. అదే అర్థముడు ఆయన చెప్పేది వాళ్ళు ఆ వాతావరణ వాళ్ళ. సో ఇక్కడ రెండు కట్టలు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది, అటుపక్క ఒక కట్ట ఉంది. అక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎవరిదండి అవి? ఎవరు లేరు ఇక్కడ. గొర్రెలు అయితే కూర్చొని ఉండిపోయి ఉన్నాయి. అటుపక్కకు వెళ్ళి చూద్దాం ఒకసారి, అక్కడ ఏమైనా డీటెయిల్స్ వస్తుందేమో. ఈయన కూడా మనకు తెలిసిన వ్యక్తే. దీంట్లో పల్ల గొర్రెలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పల్ల గొర్రెలు నెల్లూరు పల్ల అంటారు కదా, చూద్దాం ఒకసారి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16, 17. బా చాలా ఉన్నాయి. పల్ల గొర్రెలు కొంతమంది అడిగారు రీసెంట్గా. అలాంటి వాళ్ళకి ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనకు దొరుకుతాయి. 18-20 గొర్రెలు దాకా ఉన్నాయి దీంట్లో పల్ల గొర్రెలు. ఎంత కమ్ముడిపోయినాయో అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో గొర్రెల సైజులు పెద్దవి ఉన్నాయి, అందులో పల్ల గొర్రెలు ఉన్నాయి దీంట్లో. అంటే పూర్తిగా వైట్ కలర్లో ఉంటాయి కదా అవి అన్నమాట. ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఎంత కమ్మారు ఏందనేది. ఎవరోదా జతకు ఒక పిల్ల, జతకు ఒక పిల్ల అంటే రెండు గొర్రెలకు ఒక పిల్ల వస్తుంది. 29,000 మీద కొన్నారంట. ఈ వైట్ కలర్ ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు రెండు, అలాంటి గొర్రెలు అవి చూడండి ఎంత సైజులో ఉన్నాయో. పొట్టేళ్లతో పోటీ పడుతున్నాయి అంటే. అక్కడ ఉండే రెండు కానీ ఎదురుగా ఉండేది 3, 4, అది కనిపించేది 5. దీంట్లో మాత్రం గొర్రెలు భలే సైజులో ఉన్నాయి. 29,000 అంటే కళ్ళ గద్దుకొని తీసుకోవచ్చు. గొర్రె ఫామ్లో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఈ పల్లా ఉన్నాయి, పల్లా ఇష్టపడే వాళ్ళకి మంచిది. అంటే లోపలికి వెళ్ళేసి ఎంత వయసు ఉందో అది కూడా చెక్ చేసుకోవాలి. పైన నుంచి చూసేటప్పుడు మాత్రం
29,000 జతకు ఒక పిల్ల అంటే కళ్ళ కద్దినట్టుగా తీసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ పళ్ళు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏంది అది తెలిస్తే ఈ వాల్యూ పెట్టచ్చా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం పైనుంచి కట్ట చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా మంచి గొర్రెలు ఉన్నాయి, చాలా బాగుంది కట్ట కానీ ధర కానీ. దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ, కట్టకు సంబంధించిన వాళ్ళు అడుగుదాం మాట్లాడదాం అంటే పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూర్చొని ఉంది కట్ట, దానికాడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ పెద్ద కట్టే ఉంది, ఇది కూడా ఒక్కటే ఒకటి ఎర్ర గొర్రె ఉంది. ఎలా భారం అయిందో అవుతుందో లేదో ఒకసారి గొర్రెలు 33 పిల్లలు 30,000 గొర్రెలు సైజులు మంచి రంగులు సైజులు 25 కేజీలు వస్తుంది ఒక గొర్రె కనిపిస్తా 25 కేజీలు వస్తుంది ఒక గొర్రె. రోజు సంతలో ఇలాంటి గొర్రెలు వచ్చాయి ఇంత ధరకు అమ్ముడిపోయినాయి సైజులు మార్కెట్ ధర అనేది మొత్తం గుంతారు సార్ 2 ఈత 3 ఈత. సో చూసారు కదండి గొర్రెలు కూడా ఏజ్తో సహా చెప్పారు ఆయన, 2 ఈత 3 ఈతలో ఉండేటివి, 6 పిల్లలు తక్కువ ఉన్నాయి, 30,000 మీద ధర ఆయన చెప్పారు కదా విన్నారు కదా. సో అది దారం వచ్చేటప్పటికి దీనికి అక్కడ ఒక 2 పళ్ళు ఎత్తుతున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం ధరలు మళ్ళీ అమ్ముడిపోయినాటివి. సో 30,000 మీద అంటే ఇది కూడా పర్వాలేదు రేటు, 6 పిల్లలే తక్కువ ఉన్నాయి 30,000 మీద వచ్చింది కదా. సో వ్యాక్సిన్లు కూడా వేస్తున్నారంటే అది కూడా చెప్తున్నారు, నేల మార్కెట్ ఈటీకి వ్యాక్సిన్ కూడా వేసి 15 రోజులు అయింది అంటున్నారు. సో ఆ కట్ట చూద్దాం. సో ఈ బండి వెళ్తూ ఉంది, లోడ్ వేసి వెళ్ళిపోతున్నారు. 20 గొర్రెలకి 10 పిల్లలు వచ్చాయంట, జతకు ఒక పిల్ల 30,000 మీద 30,000 అనేది ధర పడింది. 20 గొర్రెలకి 10 పిల్లలు, ఒకరు ఇంకొకరు 10 గొర్రెలు కొని ఉన్నారనమాట. మొత్తం 30 గొర్రెలు బండికి వేసిండేది, ఆయన కొని ఉండేది 20 గొర్రెలు 10 పిల్లలు 30,000 మీద. ఎవరికన్నా ఇది మల్చేరుకి వెళ్తూ ఉంది. అలాగే అక్కడ ఒక కట్ట వెళ్తూ ఉంది, దాన్ని కూడా చూసుకుందాం. సో ఫస్ట్ పిల్లలు వేసేసుకుంటున్నారు, ఎంత కమ్ముడిపోయినా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. పిల్లలు మొత్తం వేసేసారు అంటే నా లెక్క ప్రకారం గొర్రె పిల్ల అనిపిస్తూ ఉంది. వేస్తున్నారంట ఇప్పటిదాకా పిల్లలు 30 పిల్లలు వేస్తున్నారు అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎంత పడిందో జత అడిగి తెలుసుకుందాం. 30 గొర్రెలు 30 పిల్లలు అండి, ఇది ఇప్పటిదాకా మార్కెట్లో ఉండే బెస్ట్ డీల్. 27,500 పడిందంట. సో ఈరోజు మార్కెట్ మొత్తంలో ఇది తక్కువ ధర, ఈరోజు మొత్తం మార్కెట్లో ఇదే తక్కువ ధర అంటున్నా. 27,500 అనేది ఆ 29,000 చెప్పాం కదా పల్ల గొర్రెలు, అది కూడా బాగుండింది ధర ప్రకారంగా, ఇది కూడా బాగుంది 27,500 పిల్ల గొర్రెకు ఒక పిల్ల. పళ్ళు అవన్నీ చెక్ చేయాలి కదా, పళ్ళు చెక్ చేస్తే అలాగా రేట్లు మారుతూ ఉంటాయండి. చూసుకుంటాం అందరినీ తీసుకుందాం. అమ్మిపోయిందే కదా నా చెప్పేది, అమ్ముడిపోయింది ఎందుకు చెప్తాం, ఇక్కడ ఏదైతే అమ్ముడిపోతుందో అదే చెప్తాను. అదే అడిగి ఆయన అడిగిందే చెప్తాను నేను కూడా, ఎక్కువ ఎందుకు చెప్తాను. 20,000 చెప్తాను, ఒకసారి నాతో మాట్లాడి ఆయన అట్టే చెప్తాను. సో ఇది వచ్చేటప్పటికి భారం చెప్పడం అయితే 26,000 చెప్తా ఉన్నారు, అడగడం అయితే 21,000 కాడి నుంచి అడుగుతా వచ్చారు. 21,000, 22,000, 23,000 మీద వచ్చి ఆగి ఉన్నారు మొత్తం కట్ట మీద. జతకు ఒక పిల్ల వచ్చేస్తుంది, 26,000 భారం చెప్పారు, 21,000 అడగడం స్టార్ట్ చేశారు, 21 అయింది, 22 అయింది, 23 మీద ఆగి ఉన్నారు. సో 42 గొర్రెలకి 21 పిల్ల వస్తుంది. సో ఇంకా మిగిలింది ఆ 3 కట్టలు ఉన్నాయి, మాట్లాడాల్సింది చెప్పాల్సింది. సో వీడియో లెంత్ ఇప్పటికే 18 నిమిషాలు దాకా వచ్చేసింది. సో అట్లయితే బేరం జరుగుతుంది, ఆ 2 కట్టలు ఎందుకు వదలాలా అది కూడా చూసుకొని వచ్చేసి వీడియో ఆపేస్తాం. సో దీంట్లో 10 గొర్రెలు అడుగుతూ ఉన్నారు, 10 గొర్రెలకు ఆయన బేరం చెప్పటంలా. సో ఆ 2 కట్టలని అడిగేసి వీడియో ఆపేస్తాం. ఇది అడిగేసాం కదా, అడగలేదు అనుకుంటా, ఇది అడిగేసాం, ఇది అడిగాం, ఇది అడగలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మార్కెట్ వచ్చేటప్పటికి ఈరోజుకి ఇంతటి వీడియో ఏం చేద్దాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను, కలుద్దామండి మళ్ళీ.